నెల్లూరు నగరంలోని కనకమహల్ సెంటర్ వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వరకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రమణ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా పశ్చిమ జిల్లాలో విద్యార్థి యువజన సంఘాలు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉన్నాయి. అక్కడున్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే అందరికీ విద్య అందరికీ ఉపాధి అనేటువంటి అంశం మీద విద్యార్థి యువజన సంఘాలు ర్యాలీ చేస్తా ఉంటే అక్కడటువంటి యంత్రాంగం చేత విద్యార్థులు యువకులు అతి కీలకంగా కొట్టినటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే ఏదైతే విద్యార్థి యువజన సంఘాలని కొట్టినటువంటి ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళందరికీ వైద్యం అందించాలి. అట్లాగే ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చేటువంటి హామీలు ఏదైతే అందరికీ విద్య ఉపాధి ఈ హక్కులను కాంగ్రెస్ విధంగా ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యార్థులకి యువకులు ఇచ్చేటువంటి హామీలను అన్ని అమలుపరచాలి. అమలు పరచకపోయిన త్వరలో ఏదైనా సరే విద్యార్థి దేశాలకు ఖచ్చితంగా ర్యాలీ ఇట్లాంటి ఉద్యమాల్లో తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున పశ్చిమ బెంగాల్లో అందరికీ విద్య అందించాలని, అందరికీ ఉపాధి పరుగులు చూపించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతా ఉన్నింది. ఈ ధర్నాని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దారుణంగా ఆ ర్యాలీ పైన బాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జి చేయడాన్ని అత్యంత అమానుషమైనటువంటి చర్యగా డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ భావిస్తూ ఉంది. ఇటువంటి విద్యార్థులు యువత వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళ హక్కులను హరించే వేసే విధంగా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర హక్కును హరించే వేసే విధంగా ఈరోజు బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కాబట్టి ఫ్యూచర్లో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యార్థి యువజన హక్కుల్ని కాలరాయడం దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వాళ్ళకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర హక్కు అదేవిధంగా స్వేచ్ఛా స్వాతంత్ర హక్కుని కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా చర్యలు తీసుకుంటేనే రాజ్యాంగం పైన ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు పశ్చిమ బెంగాల్లో నిన్న జరిగినటువంటి లాఠీఛార్జికి వ్యతిరేకంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు నేషనల్ ప్రజలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఏదైతే 11 వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల పైన సిగ్గు లేకుండా అక్కడున్నటువంటి తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా కొట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ రోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కంటే ఒక్కరు కూడా అమలు చేయకుండా విద్యార్థులు యువకులు మొత్తం కూడా మాకు నిరుద్యోగ బుడుగు కల్పించాలని చెప్పి, మాకు జాబులు కావాలని చెప్పి వచ్చిన దానికోసం అందరూ లాఠీలతో కొట్టినటువంటి ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అక్కడ జరిగినటువంటి విద్యార్థులందరికీ కూడా తక్షణమే వైద్యం మొత్తం కూడా భరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.